ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది, పలుకుబడి పరంగా బాగుంది. అదే కోణంలో శుభకార్యాల పరంగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పెద్దగా ఆలోచన చేయరు. వాటి తాలూకు జ్ఞాపకాలు, శుభకార్యం జరిగినటువంటి తీరు, ఇది మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచన చేసి చర్చలు జరిపి ఒక కొలిక తీసుకురాగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా చర్చల్లో ఫలప్రదం అయ్యే పరిస్థితి ఈ వారం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రజాసేవ చేస్తారు, ప్రజల్ని కూడా మీకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతారు. మీరు ప్రయోజనం పొందాల్సిన చోట ప్రయోజనం పొందుతారు, రూపాయి ఇవ్వాల్సిన చోట రూపాయి ఇస్తారు. ఎక్కడ కూడా ఎవరికి కూడాను అభ్యంతరం లేనటువంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా మీరు ఉంటారు. ఈ వారం మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతి ఒక్క విషయంలోనూ మీ టాలెంటు, మీకున్నటువంటి రికమెండేషను, దైవానుగ్రహం ఒక్కోదానికి ఒక్కోటి సానుకూల పడి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పొందాలో నడిపిస్తుంది. నూతన వ్యాపార వ్యవహారాలు, నూతనమైనటువంటి వ్యాపార విషయాల్లో ఉన్న సంబంధ బాంధవ్యాలు, వాటి గురించి కూడా ఒక పునఃపరిశీలన చేసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఇంకోసారి పరిశీలిస్తారు. ఆ వ్యాపార వ్యవహారాలు బాగా జరుగుతాయనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. అదే కోణంలో మీరు చేస్తున్నటువంటి మైనింగ్ వ్యాపారం, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, నీళ్ల వ్యాపారం, ఇనుము వ్యాపారం, ఇటుకరాల వ్యాపారం, ఇనుము, బంగారం, రాగి, వెండి ఈ లోహాలకు సంబంధించిన వ్యాపారాలు, పౌల్ట్రీ వ్యాపారం, అదే కోణంలో చేపలు రొయ్యలకు సంబంధించిన ఆక్వారంగానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ లాభిస్తాయి. ప్రభుత్వంలో మీ పలుకుబడి గొప్పగా ఉపయోగించుకోగలుగుతారు. కొంతమంది అధికారులు మీపైన కుట్ర పన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు, మీ పలుకుబడితో వాటిని తిప్పికొట్టగలుగుతారు. కానీ మన దగ్గర డబ్బులు తీసుకొని కూడా అధికారులు మన మీద ఎందుకని ఈ విధంగా కక్ష కట్టారు, దీని వెనుక ఎవరు వస్తుంది అనే విషయం గురించి ఆలోచిస్తారు. అది రాజకీయపరమైనటువంటి కుట్ర అని చెప్పి తెలుసుకుంటారు. రాజకీయపరంగా పార్టీని మారి వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు పిత్తరపోతారు ఆ దెబ్బతోటి. అదే కోణంలో మీరు వృత్తి ఉద్యోగాల పరంగా చేసేటటువంటి ప్రయత్నాలకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, లాంగ్ టర్మ్ కోచింగ్ లాభిస్తుంది. సివిల్ సర్వీసులపైకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అనుకూల సంకేతాలు ఉన్నాయి, సెలక్షన్ ఖచ్చితంగా వస్తుంది, ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించిన వారు అఖండమైనటువంటి విజయాల్ని ఈ వారం సొంతం చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా మూడొంతులు తీరిపోతుంది, ఇంకా ఒక వంతు ఉంటుంది. నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కులు కలిసి దొంగ స్వామీజీల్ని, దొంగ గురువుల్ని కాకుండా మంచి వాళ్ళని కలిసి మీ సమస్యలు చెప్పి పరిష్కార మార్గం వెతుక్కోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులకేవి తీసుకోకుండా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయపరమైనటువంటి రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఆకస్మికంగా ఏర్పడుతుంది. నూతన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, వాటిల్లో సూక్ష్మంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని తెలుసుకుంటారు, ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఏమీ దిగులు లేదు. మీరు ఇష్టపడి పూర్తి చేసినటువంటి దేవతకి అష్టములుగా తేలతోటి, ఎరుపు పొత్తులతోటి, పసుపు పొత్తులతోటి దీపారాధన చేయండి. కప్పు సామాన్లతోటి దైవికం ఈ రెండింటి కలిపి ధూపం వేయండి. ఆ వేసినటువంటి ధూపం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ దశ దిశలా వ్యాపించాలి. అలా వ్యాపించినప్పుడు
అక్కడ ఉన్నటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, నరదృష్టి, గృహదృష్టి, ఇలాంటి దృష్టిలు ఏవైతే ఉన్నాయో, గాలి ధూళి మొత్తం అన్నీ కూడా బయటికి ఈడ్చుకొని వెళ్ళబడతాయి. అక్కడ ఆధ్యాత్మిక తరంగాలు ఉంటాయి, దైవానుగ్రహం సంప్రాప్తిస్తుంది, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది దాని గురి ప్రత్యేకత. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య కంకణాన్ని ధరించాలి, సర్పదోష నివారణ రూపుని ధరించాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది.